డాక్టర్ గారు చిన్ను ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 32 నెలలు. బాబు బాగా నిద్రలో ఉన్నప్పుడు గురకలాగా వస్తుంది. ఈ వయసు పిల్లల్లో గురక ఎందుకు వస్తుంది? ఇది ఈ వయసులోనే ఉంటుందా లేక ఇక బాబు లైఫ్ లాంగ్ ఉంటుందా? 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు బాబుకి ఈ సమస్య లేదు, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. చిన్ను గారు, బాబు ఇప్పుడు 32 నెలలు అంటే 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరం వచ్చింది కదా. ఈ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటుంది, కదలిక ఎక్కువ ఉంటుంది, చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు. తో గాలి దుమ్ము అన్నీ కూడా చాలా టచ్లోకి వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ లేదా వాతావరణంలో మార్పులకు కానీ లైట్గా అలర్జీ అనేది కూడా తటస్థపడుతూ ఉంటుంది. సో ఈ ఏజ్లో మామూలుగా టాన్సిల్ అనేది కూడా కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఈ టాన్సిల్ గొంతులో ఒకటి ఉంటుంది, ముక్కు రంధ్రాల్లో కూడా ఒకటి చిన్నది ఉంటుంది, దాన్నే అడినాయిడ్ అంటాము. సపోజింగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీ ఉన్నా లేదా ఇంకెవరికన్నా కూడా ఈ టాన్సిలైటిస్, అడినాయిడైటిస్ ఉంటే అది వీళ్లకు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో చిన్నగా గురుకు వచ్చింది అంటే ఏదో వాడికి ఆ వాతావరణంలో అలర్జీకి సంబంధించి సరిపోనిది ఏదైనా టచ్ అవుతూ ఉన్నా కూడా లేదా డస్ట్ కానీ ఇంటి చుట్టూ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నా కొన్ని కొన్ని వాసనలు కూడా పడకపోతే ఈ మాదిరిగా అలర్జిక్ రియాక్షన్ వచ్చి ఆ అడినాయిడ్ అనేది వాపర్ వచ్చి పడుకున్నప్పుడు ఏమవుతుంది, వెనక్కి వాలుతుంది కాబట్టి అది మన ముక్కు ద్వారాలకు అడ్డొచ్చి వాళ్ళకి శ్వాస తీసుకునేటప్పుడు చిన్నగా గురకలాగా వినిపిస్తుంది. ఇలా ఉట్టి గురకే ఉంటే పెద్ద ప్రమాదం ఏం కాదు, దాంతోపాటు వాళ్ళకి జ్వరము, తర్వాత ముక్కులోంచి బాగా చీకటి చీమిడి, చెవి నొప్పి, దెన్ ఫ్రీక్వెంట్గా వాళ్లకు జ్వరాలు రావటం, తినలేకపోవడం, మింగుడు పడడానికి కూడా కష్టపడుతూ ఉండడం ఇలాంటివి చూస్తే మీరు దాన్ని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అదేదైనా లోపల ఇన్ఫెక్షన్ ఉందా ఆర్ సింపుల్ వాపే ఉందా చూసుకోవాలి.